రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రోపేట మండలం ధర్మారం గ్రామంలో గ్రామ సర్పంచ్ గన్నల అరుణ లక్ష్మణ్ తన వంతుగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కరోనా మహమ్మారి వల్ల ఉపాధి కోల్పోయి బాధపడుతున్న వారిని ఆదుకోవటానికి ధర్మారం గ్రామ సర్పంచ్ గన్నాల అరుణ లక్ష్మణ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేశారు. అంతేకాకుండా గ్రామంలో కరోనా వైరస్ సోకకుండా నిత్యం బ్లీచింగ్ స్ప్రే చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛందంగా ప్రజలు సహకరించి కరోనా వైరస్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామ సర్పంచ్ చేసిన సహాయంపై ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. అందరూ సర్పంచులు ఇదే విధంగా స్పందించి ప్రజలను ఆదుకోవాలని అంటున్నారు. సర్పంచ్ వెంట పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, మండల పంచాయతీ అధికారి మీర్జా తదితరులు ఉన్నారు. వ్యాధిని తగ్గించడానికి తమ వంతు సహకరిస్తారని గ్రామ పంచాయతీ తరఫున కోరుతా ఉన్నాం. ఒక నిమిషం, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు శ్రీమతి జి అరుణ గారు కరోనా మహమ్మారి గురించి సీఎం చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి సహాయనిధికి 5,500 రూపాయలు తన సొంత డబ్బులు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది దీని గురించి. ఇదే విధంగా అందరూ గ్రామ ప్రజలు కానీ డొనేటర్స్ కానీ అందరూ డొనేట్ చేసి ఆ నిధులతో కరోనా మహమ్మారి నుంచి తప్పించేందుకు, నిరుపేదలకు సహాయం చేసేందుకు చాలా హెల్పింగ్గా ఉంటుందండి.